చైనా మిలిటరీని అమెరికా సైన్యం కన్నా మెరుగ్గా తీర్చిదిద్దాలని జిన్పింగ్ నిర్ణయించుకున్నారు అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వంలో చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదుకు సంబంధించిన పంచవర్ష ప్రణాళికను జిన్పింగ్ ప్రవేశపెట్టారు జాతీయ ఆర్థిక వృద్ధి సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలనేది ఈ ప్రణాళిక లక్ష్యం అదే సమయంలో రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా చైనాలో తీసుకురావాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై కూడా జిన్పింగ్ చర్చించారట అంటే మరో పదిహేను నెలల పాటు చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ కొనసాగుతారని ఈ నిర్ణయం చెప్పకనే చెప్తోంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా జిన్పింగ్కు పేరుంది ఈ కారణంగానే చైనా అధ్యక్షుడిగా ఓ వ్యక్తి కేవలం రెండుసార్లు మాత్రమే పనిచేయాలనే నిబంధనను పక్కన పెట్టి జిన్పింగ్కు అవకాశం ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది దీనికోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక తీర్మానం చేసి జిన్పింగ్ను జీవితకాల అధ్యక్షుడిగా నియమిస్తూ చట్టం చేసింది లేదంటే రెండు వేల ఇరవై రెండు కల్లా జిన్పింగ్ పదవీ కాలం ముగిసిపోయేది అరవై ఏడేళ్ల జిన్పింగ్ చైనా మిలిటరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారట చైనా మిలిటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీను పూర్తి మోడర్న్గా మార్చడమే ఆయన లక్ష్యమని తెలుస్తోంది విజన్ రెండు వేల ముప్పై ఐదులో భాగంగానే ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలనేది ఆయన గోల్ రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా ఈ టార్గెట్ చేరుకోవాలని అమెరికాతో సమానమైన మిలిటరీ బలం పెంచుకోవాలని జిన్పింగ్ సూచించారట ఇదే జరిగితే మిలిటరీ బలంలో అమెరికాతో పోటీ పడే స్థాయికి చైనా చేరుకోవడం ఖాయం జిన్పింగ్ లక్ష్యం కూడా అదేనని చైనాకు చెందిన కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రణాళిక షార్ట్ టర్మ్ ప్లాన్ అని దీంతో సమాంతరంగా లాంగ్ టర్మ్ ప్లాన్ అయిన విజన్ రెండు వేల ముప్పై ఐదుకి కూడా పూర్తి చేయాలని జిన్పింగ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం సిపిసి ఏర్పాటు జరిగి రెండు వేల ఇరవై ఏడుకు సరిగ్గా వందేళ్లవుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అప్పటికల్లా చైనా మిలిటరీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని జిన్పింగ్ యోచిస్తున్నారు మిలిటరీని పూర్తిగా మోడర్నైజ్ చేయడం ద్వారా అమెరికాతో సమానమైన స్థాయికి తీసుకెళ్లడమే ఆయన టార్గెట్ గా కనిపిస్తోంది ఇలా చేయడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని పశ్చిమ పసిఫిక్ ప్రాంతం నుంచి వచ్చే ప్రమాదాలను తట్టుకునే సత్తా చైనాకు వస్తుందని చైనా అంటోంది పిఎల్ఏను అమెరికా మిలిటరీకి దీటుగా మార్చి టాప్ మోడ్రన్ మిలిటరీ వ్యవస్థగా మార్చడమే చైనా లక్ష్యం నిజంగా ప్రపంచాన్ని గడగడలాడించే సైన్యం చైనా దగ్గర ఉంటే డ్రాగన్ ఊరుకుంటుందా ప్రపంచాన్ని కబలించేస్తోంది చైనా టార్గెట్ అదే మరి